భారత దేశ సామాజిక సంస్కర్తల్లో గొప్పవాడు మహాత్మా జ్యోతిరావు పూలే. అదేవిధంగా ఆ రోజుల్లో అటు సమాజం కోసం దేశం కోసం అదేవిధంగా అప్పట్లో జరుగుతున్నటువంటి దళితులు బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే వాళ్ళు తమ జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేశారో అటువంటి గొప్ప మహనీయులను ఈరోజు వరకు కూడా స్మరించుకుంటూ అదే బాటలో యావత్ దేశ యోగులందరూ కూడా మన దేశం కోసం అదేవిధంగా సమాజం కోసం పాటుపడాలని ఈ అటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఈ గడపాలని ఈ విధంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జ్యోతిబా పూలే 131వ వర్ధంతి కార్యక్రమాన్ని రామాయంపేటలో జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా పూలే అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, అందరికీ తెలిసే విషయమే. ఉదాహరణకు ఒకటి చెప్పుకుంటే ఈరోజు ప్రతి మనిషి జీవన విధానం దేనితో ముడిపడి ఉన్నదంటే సంఘాలతో ముడిపడి ఉన్నది. ఒక చిన్న వ్యాపారస్తుడే కావచ్చు, లేక ఉద్యోగస్తుడే కావచ్చు, లేదా రాజకీయ నాయకులే కావచ్చు, ఎవరైనా కానీ సంఘాల ద్వారానే వారి వారి సమస్యలను పరిష్కరించుకుంటున్న సమయం ఇది. ఈ సంఘాలు మరి ఎవరు పెట్టిండ్రు, ఎప్పుడు పెట్టిండ్రు అంటే మహాత్మా జ్యోతిబా పూలే కన్నా ముందు ఈ సంఘాలు లేవు. ఈ సంఘాలు ఒక సందర్భంలో మహాత్మా జ్యోతిబా పూలే పెట్టిండు. అది ఏ సందర్భంలో పెట్టిండంటే సుమారు 1860 సంవత్సరం నుంచి 70 మధ్య ఈ 10 సంవత్సరాల మధ్యకాలంలో అనేకమైనటువంటి విపరీతమైనటువంటి కరువు కాటకాలు సంభవించినాయి. ఆ కాలంలో అప్పుడున్నటువంటి బ్రిటిష్ వ్యవస్థ కొన్ని వేల టన్నుల ధాన్యాన్ని వాళ్ళ వాళ్ళ గిడ్డంగులలో దాచిపెట్టుకోవడం జరిగింది. అప్పుడు మన భారతీయులు చాలామంది ఆకలికి అలమటించి చచ్చిపోతున్న సందర్భంలో ఒకే రోజు ఆయనకున్నటువంటి మేధా సంపత్తిని వినియోగించి ఒకే రోజు కొన్ని వేల గ్రామాలలో వాళ్ళ వాళ్ళ అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానితోనే వాళ్ళు స్పందించి అందు గిడ్డంగులలో ఉన్నటువంటి వేల క్వింటాల ధాన్యాన్ని పంచి అప్పుడున్నటువంటి మనుషులు బ్రతకడానికి సహాయం చేసినటువంటి సందర్భం అది. ఆ కాలంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన సంఘాలను ఆ రకంగా నెలకొల్పి రేపు రాబోయే కొన్ని వందల సంవత్సరాలకు కూడా సంఘాలు అనేది ఉండాలి అని చెప్పి చెప్పినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. కాబట్టి ఈ ఒక్క ఎగ్జాంపుల్ కాదు, ఇంకా వందల సంస్కరణలు చేసిండు. కాబట్టి ఖచ్చితంగా మనం మహనీయులను కొలుసుకోవాల్సిన అవసరం మనకున్నది. వాళ్ళని సూచించిన దారిలో నడవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని స్ఫూర్తి ప్రదాతలుగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ